గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పోలీస్ స్టేషన్లో మీతో మీ ఎస్పీ కార్యక్రమంలో ఎస్పీ అప్పలనాయుడు పాల్గొని స్థానికులతో మమేకమయ్యారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా అచ్చంపేట పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు భాగంగా ప్రజలతో పోలీసులు మమేకమై పోలీసుల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లాలో పోలీస్ అమరయోధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు మనం అచ్చంపేట నగరంలో మీతో మీ ఎస్పీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీతో మీ ఎస్పీ ప్రోగ్రాం పెట్టి ఈరోజుకి 14 నెలలు అయింది. ఈ 14 నెలలు వివిధ ప్రాంతాల్లో మనం మీతో మీ ఎస్పీ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇంటీరియర్ ప్లేసెస్ ఉంటాయో, ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్ ఉంటాయో, అక్కడ నుంచి పబ్లిక్ హెడ్ క్వార్టర్స్ రావడానికి ఇబ్బంది పడతారో అటువంటి ప్లేసెస్ని ఎన్నుకొని అక్కడ మీతో మీ ఎస్పీ ప్రోగ్రాం పెడతారు. మీతో మీ ఎస్పీ అంటే బేసిక్గా పబ్లిక్ని ఎక్కువగా రీచ్ అవ్వడం, పోలీసు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఒక ఉద్దేశం. దీంతోపాటుగా మిగతా ఉద్దేశాలు ఏంటంటే పోలీస్ స్టేషన్ పనితీరు ఎలా ఉంది, సిబ్బంది ఎలా ఉన్నారు, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఎలా ఉంది, అక్కడ సక్రమంగా అన్నీ అటెండ్ అవుతున్నారో లేదా, ఇంతకుముందు పంపించిన గ్రీవెన్స్ అన్నీ అటెండ్ అయ్యారా లేదా, ఇవన్నీ కూడా చూడటం ఒక ఉద్దేశం. అంటే అటు పక్క పబ్లిక్కి ఇటు పక్క పోలీస్కి దగ్గర కావడానికి, పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి ఒక రివ్యూ మెకానిజం సిస్టమ్ మీతో వేసుకోవడం పెట్టి నుంచి మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల, సహపడతారు ఇవ్వడం వల్ల మాకు కూడా ఈ బేసిక్గా గ్రాస్రూట్ లెవెల్లో ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తుంది. సో ప్రతి వెళ్ళిన ప్రతి ప్లేస్ దగ్గర కూడా అందరూ మెచ్చుకోవడం జరిగింది. సో దీన్ని కంటిన్యూ చేయగలుగుతుంది. అయితే ఈ ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉన్నా, ఈ ఎక్కువగా విలేజెస్ వైపు వచ్చినప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఇంట్లోనే కుటుంబీకుల మధ్యనే కొద్ది ల్యాండ్ ఇష్యూస్, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అంటే అన్నదమ్ముల మధ్యన లేకపోతే తోడబుట్టిన వాళ్ళ మధ్యన ఈ భూమి అనేది సర్దుకోవడం సమస్యగా మారింది కొంతవరకు. అటువంటి సంబంధిత అంశాలు అంటే చాలా వరకు అన్ని సివిల్ ఉన్న మ్యాటర్ రావడం వల్ల కొద్దిగా పోలీసులకు ఇబ్బంది కలిగించే అంశం అది. బట్ ఎప్పుడైనా సరే అది క్రిమినల్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైండ్ అవుట్ చేయడం లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీకి పంపించడం లేకపోతే ఏ విధంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలని వాళ్ళకి చెప్పడం, రెవెన్యూ అధికారులు సర్వే అధికారుల యొక్క హెల్ప్ తీసుకోవడం, కోఆర్డినేట్ చేసుకోవడం చేస్తున్నాము. అది కాకుండా హార్ట్ కేసెస్, కొన్ని సింపుల్ కేసెస్